సపోజ్ మీరు ఫ్రీ ఫైర్ ఆర్ పబ్జి గేమ్ ఆడుతున్నారనుకోండి, ఎలా ఆడుతున్నారంటే చాలా బాగా ఆడుతున్నారు, ఇప్పటి వరకు ఏ గేమ్ కూడా అంత ఇంట్రెస్టింగ్ ఆడలేదు. అయితే అదే టైంలో ఇంటర్నెట్ పనిచేయడం ఆగిపోయింది, సడన్గా గేమ్ క్లోజ్ అయింది. అలాగే మీరు ఫేస్బుక్, ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్ లాంటి యాప్స్ ఓపెన్ చేసినా ఓపెన్ అవ్వటం లేదు, మళ్ళీ ట్రై చేసినా ఇంటర్నెట్ ఎర్రర్ అని వస్తుంది, బట్ మీ మొబైల్ డేటా ఆర్ వైఫై ఆన్ చేసే ఉంది, అప్పుడు మీ ఫీలింగ్ ఎలా ఉంటుంది? కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఒకవేళ ఇంటర్నెట్ పనిచేయడం ఆగిపోతే ఏం జరుగుతుంది? వాట్ ఇఫ్ ఇంటర్నెట్ స్టాప్ వర్కింగ్ ఫర్ ఎవర్? ఇప్పుడే నేను చెప్పే ప్రతి ఒక్క విషయం నేను ఊహించి చెప్పినది కాదు, ఎక్స్పర్ట్స్ అనాలిసిస్ చేసి చెప్పినది. జీరో సెకండ్ తర్వాత, అంటే ఇంటర్నెట్ పనిచేయడం ఆగిపోయిన సెకండ్కి క్రెడిట్ కార్డ్స్ పనిచేయవు, సోషల్ మీడియా అలాగే వెబ్సైట్స్ అన్నీ ఆఫ్లైన్ అయిపోతాయి. 1 మినిట్ తర్వాత సర్వర్లో స్టోర్ చేసిన డేటాని హోల్డ్ చేయడం చాలా కష్టమైపోతుంది. ఇప్పటికే ఇంటర్నెట్ పనిచేయడం లేదు కాబట్టి చాలామంది ప్రజలకి ఏమీ అర్థం కాక కన్ఫ్యూజన్ స్టేట్లో ఉంటారు. 15 మినిట్స్ తర్వాత సైబర్ క్రైమ్స్ ఆగిపోతాయి, ఎందుకంటే హ్యాక్ చేయడానికి హ్యాకర్స్కి కుదరదు, రీజన్ నో ఇంటర్నెట్ కనెక్షన్. 1 అవర్ తర్వాత పీపుల్ ఫోన్ కాల్ చేయటంలో బిజీగా ఉంటారు, ఎందుకంటే ఇంటర్నెట్ పనిచేయటం లేదు కాబట్టి. 2 అవర్స్ తర్వాత అందరు ఫోన్ కాల్ చేయడంతో టెలికమ్యూనికేషన్ సిస్టమ్ ఓవర్లోడ్ అయి పనిచేయడం ఆగిపోతుంది, అలాగే ఫైల్స్ ట్రాన్స్ఫర్ చేయడం కూడా కష్టమైపోతుంది. 4 అవర్స్ తర్వాత ఇంటర్నెట్ లేకపోతే GPS కూడా పనిచేయదు, అలాగే వేరే వారికి కాల్స్ పోకపోవడంతో ప్రజలందరూ బయటికి వస్తారు, దానివల్ల ఎక్కడ చూసినా ట్రాఫిక్ జామ్ అయి ఉంటుంది. 1 డే తర్వాత 24 అవర్స్ అయినా ఇంటర్నెట్ పనిచేయకపోవడంతో ప్రజలందరూ కోపానికి గురి అవుతారు, అంటే గ్లోబల్ యాంగ్రీ. గూగుల్, అమెజాన్ లాంటి కంపెనీస్ కొన్ని కోట్ల వరకు నష్టపోతాయి, దానివల్ల వాళ్ళ కంపెనీలో పనిచేసే ఎంప్లాయీస్ని తగ్గిస్తారు. 3 డేస్ తర్వాత సోషల్ మీడియాకి అడిక్ట్ అయిన వాళ్ళు ఇంటర్నెట్ లేకపోవడంతో పిచ్చి పిచ్చిగా ప్రవర్తిస్తారు, అలాగే డిప్రెషన్కి కూడా వెళ్ళిపోతారు. 1 వీక్ తర్వాత క్రెడిట్ కార్డ్స్ పనిచేయకపోవడంతో అందరూ బ్యాంక్ దగ్గరికి చేరుకుంటారు, ఇప్పుడు అన్నీ ఆన్లైన్ బ్యాంకింగ్ కావడంతో మనీ ఇవ్వటం చాలా కష్టమైపోతుంది, దానివల్ల చాలామంది బ్యాంక్స్ దగ్గర గొడవ చేస్తారు. 9 డేస్ తర్వాత బ్యాంకులో ఉన్న మనీ మొత్తం విత్డ్రా అయిపోతాయి, బ్యాంక్ మూత పడిపోతుంది. 10 డేస్ తర్వాత టెలికమ్యూనికేషన్ సిస్టమ్ పాడవటంతో విదేశాల్లో ఉన్న వారితో కాంటాక్ట్ అవ్వలేము, లెటర్స్ రాయడం మొదలు పెడతారు, లెటర్స్ కారణంగా పేపర్ కాస్ట్ విపరీతంగా పెరిగిపోతుంది. 15 డేస్ తర్వాత ప్రజెంట్ పాపులర్ అవుతున్న క్రిప్టో కరెన్సీ అయిన బిట్కాయిన్ వాల్యూ 0కి పడిపోతుంది. 20 డేస్ తర్వాత సినిమా థియేటర్స్, లైబ్రరీస్, బోర్డ్ గేమ్స్ అలాగే టీవీ షోస్ చాలా ఫేమస్ అయిపోతాయి. 1 మంత్ తర్వాత ఇప్పటికే ఇంటర్నెట్ పనిచేయడం లేదు కాబట్టి చాలామంది డిప్రెషన్లో ఉంటారు, వాళ్ళందరూ సైకాలజిస్ట్ని కన్సల్ట్ చేస్తారు, అలాగే మనలో చాలా వరకు IQ డిగ్రీస్ అవుతుంది, ఎందుకంటే ఈజీగా నేర్చుకోవడానికి ఇంటర్నెట్ లేదు కాబట్టి. 1 మంత్ 10 డేస్ తర్వాత పెద్ద పెద్ద కంపెనీస్ చాలా వరకు నష్టపోతాయి, ఇంటర్నెట్ మీద బేస్ అయిన గూగుల్, అమెజాన్, యూట్యూబ్ లాంటి కంపెనీస్ మూతపడిపోతాయి. 1 మంత్ 20 డేస్ తర్వాత కొన్ని కోట్ల మంది అన్ఎంప్లాయ్ అవుతారు, షిప్స్, ఏరోప్లేన్ ఇలా చాలా ట్రాన్స్పోర్ట్ ఎక్కడికక్కడికే అయిపోతాయి, దానివల్ల అదర్ కంట్రీస్లో ఉన్న వారితో మనం కాంటాక్ట్ అవ్వలేం, అలాగే మనం కూడా అక్కడికి వెళ్ళలేం. 2 మంత్స్ తర్వాత అన్ఎంప్లాయ్మెంట్ కారణంగా, డిప్రెషన్ కారణంగా చాలామంది సూసైడ్ చేసుకుంటారు, అలాగే ఇంటర్నేషనల్ ట్రేడ్ ఎఫెక్ట్ అవ్వడంతో కంపెనీస్ చాలా వరకు నష్టపోతాయి, దీనివల్ల ఎకనామిక్ క్రైసిస్ మొదలవుతుంది, షేర్స్ వాల్యూ రోజు రోజుకి పడిపోతుంది. 4 మంత్స్ తర్వాత ప్రొడక్టివిటీ తగ్గిపోవడంతో గూడ్స్ కాస్ట్ పెరిగిపోతాయి, చాలామంది కొత్త కొత్త హాబీస్కి అలవాటు పడతారు. 6 మంత్స్ తర్వాత పాత లైఫ్తో కంపేర్ చేస్తే ఇప్పుడు ఫ్యామిలీ లైఫ్ ఇంప్రూవ్ అవుతుంది, ఎందుకంటే ఫ్యామిలీ మెంబర్స్తో గడపడానికి చాలా టైం ఉంది కాబట్టి. 1 ఇయర్ తర్వాత యుద్ధాలు జరిగే ఛాన్సెస్ ఉంటాయి, ఎందుకంటే రిసోర్సెస్ తక్కువ ఉండటంతో కంట్రీస్ మధ్య గొడవలు జరుగుతాయి, ఏ కంట్రీకి ఎక్కువ రిసోర్సెస్ ఉంటే ఆ కంట్రీ కింగ్ అవుతుంది. 2 ఇయర్స్ తర్వాత చాలా వరకు ఎలక్ట్రిసిటీ సేవ్ అవుతుంది, ఎందుకంటే ఇంటర్నెట్తో నడిచే పనులు ఆగిపోవడంతో ఎలక్ట్రిసిటీ ఎక్కువగా యూజ్ అవ్వదు. 1000 డేస్ తర్వాత, అంటే నియర్లీ 3 ఇయర్స్ తర్వాత, న్యూ జనరేషన్ ఇంటర్నెట్ తెలియకుండా పెరుగుతారు, చాలామంది సోషల్ మీడియాని మర్చిపోతారు, ఇట్ ఫైనల్లీ మళ్ళీ మనం 1992లో ఉన్నట్టు బ్రతుకుతాం. నా ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే నెక్స్ట్ వీడియో కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.